తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వీరంతా నిరసనకు దిగారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగిన లెక్కింపు విషయంలో అధికారులు అధికార పార్టీ నేతలతో కలిసి అవకతవకలకు పాల్పడ్డారని రుక్మిణి ఆరోపించారు. అవలాపర వార్డీవోకు వినతిపత్రం అందించారు. कमी पंचायती कमी पंचायती ग्राम वर्षप ग्राम सरपंच सर्पंच तरह ఇప్పుడు కౌంటింగ్ జరిగినప్పుడు అంత మాకు అనుకూలంగా లేక అనుకూలం చేయక మాకు చాలా అన్యాయం జరిగిందండి. కౌంటింగ్ జరిపించాలని కోరుతున్నానండి. మాది కమిని పంచాయతీ అండి, ముమ్మడివరం మండలం. మాది కమిని పంచాయతీ అండి, మేము శేఖర్ గారిని ఎన్నుకున్నామండి. మేము ఎన్నుకున్న అభ్యర్థిని మాకు మోసం చేశారండి. మాకు న్యాయం కావాలండి, మాకు రీకౌంటింగ్ పెట్టాలండి. మాకు అన్యాయం జరిగిందండి, న్యాయం చేయాలని మేము కంపల్సరీ కోరుకుంటున్నామండి. మీరు మీ మీ ప్రజల వాళ్ళు కూడా మాకు న్యాయం జరిగేలా చూడాలండి. కౌంటింగ్ దగ్గర తేడా జరిగింది, మాకు శేఖర్ గారిని ఎన్నుకున్నామండి. మాకు న్యాయం కావాలంటే మళ్ళీ సార్, నేను మాది కమిన పంచాయతీ ముమ్మడివరం మండలం ఈస్ట్ గోదావరి సార్. నేను 2006లో ఇక్కడ జనరల్ అయ్యింది. జనరల్లో కాపు ఓట్లు అప్పుడు కాపు ఇక్కడ రెండే కులాలు ఉన్నాయి, కాపులు ఎస్సీ మాల. మిగతా కమ్యూనిటీ ఏమీ లేదు. మైనార్టీగా ఉన్న కూడా మరకాళ్ళు అనేవాళ్ళు ఒక 12 ఓట్లు ఉన్నాయి తప్ప మిగతా క్యాస్ట్ ఏమీ లేదు. రెండు క్యాస్ట్లు ఇక్కడ అప్పుడు అందరూ కూడా నన్ను కూడా సపోర్ట్ చేసి మీరు విజయ